ఏలూరు జిల్లా జీకొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ దర్యాప్తులో గంజి ప్రసాద్ హత్యకు కొన్ని నిమిషాల ముందు నిందితులు రక్కీ నిర్వహించారు. సమీప సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలో రక్కీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇంటి నుంచి గంజి ప్రసాద్ బయటకు రాగానే ఎదురుగా ఇన్ఫార్మర్ బైక్ పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి ఉదయం 7:30 గంజి ప్రసాద్ బయటకు వచ్చారు. 7:32 గంజి ప్రసాద్ ను హత్య చేసి ముగ్గురు నిందితులు బైక్ పై వెళ్ళినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఏలూరు జిల్లా జీకొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో గంజి ప్రసాద్ హత్యకు కొన్ని నిమిషాల ముందు నిందితులు రక్కీ నిర్వహించారు. సమీప సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలో రక్కీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇంటి నుండి గంజి ప్రసాద్ బయటకు రాగానే ఎదురుగా ఇన్ఫార్మర్ బైక్ పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి ఉదయం 7:30 గంజి ప్రసాద్ బయటకు వచ్చారు. 7:32 గంజి ప్రసాద్ ను హత్య చేసి ముగ్గురు నిందితులు బైక్ పై వెళ్ళినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. కిదాంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఓవర్ టు యు. ప్రియా, ప్రస్తుతం ఏదైతే జీకొత్తపల్లిలో జరిగినటువంటి గంజి ప్రసాద్ హత్య కేసు కోణంలో మరొక కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. గంజి ప్రసాద్ మృతి చెందినటువంటి 2 నిమిషాల ముందు, అలాగే 2 నిమిషాల తర్వాత అయితే ఆ గ్రామ సమీపంలో ఉన్నటువంటి సెంటర్ లోని ఒక ప్రైవేట్ ఏదైతే దుకాణానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ లో ఎవరైతే వారు హంతకులు ఎవరైతే ఉన్నారో వారు రెక్కి నిర్వహించిన దృశ్యాలు, అలాగే హత్య చేసిన తర్వాత పారవుతున్నటువంటి దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అవన్నీ కూడా ఇప్పుడు మనం స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. ఎవరైతే గంజి ప్రసాద్ వైసీపీ మా గ్రామ అధ్యక్షులు తన ఇంటి నుంచి 7:30 బయలుదేరిన సందర్భంలో ఆయనకు ఎదురుగుండా అప్పటికే ఆయన కోసం కాపు కాసి రెక్కి నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, గంజి ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరినటువంటి నిమిషానికి అతను కూడా బయలుదేరి అతనికి ఎదురుగా వచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మరొక ముగ్గురు మరొక 3 నిమిషాల్లో కూడా ఆ ప్రాంతానికి మళ్ళీ ఎదురు రావడం అయితే జరిగింది. ఈ 3 నిమిషాల వ్యవధి మధ్యలోనే గంజి ప్రసాద్ 7:32 హత్యకు గురైనట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించగా, 7:30 గంజి ప్రసాద్ ఇంటి నుంచి వెళ్లడం, 7:34 హంతకులు ఎవరైతే ఉన్నారో నిందితులు వారు ఒకే బండిపై ముగ్గురు రివర్స్ లో తిరిగి రావడం అనేది కూడా రికార్డ్ అయింది. అలాగే ఒక ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతం నుంచి గంజి ప్రసాద్ కి ఎదురుగా వస్తూ కూడా వారికి సిగ్నల్ ఇచ్చినటువంటి దృశ్యాలన్నీ కూడా ఈరోజు సమీప సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా చిక్కాయి. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికే 3 నిందితులు ఎవరైతే ఉన్నారో, హేమంత్, సురేష్, మోహన్, వీరు ముగ్గురు కూడా ఇప్పటికే పోలీసులకు లొంగిపోగా ఇన్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫార్మర్ గంజి నాగార్జున గా కూడా గుర్తించడం అయితే జరిగింది. గ్రామస్తులు చెబుతున్నటువంటి సమాచారం మేరకు గంజి ప్రసాద్ బయలుదేరినటువంటి నిమిషంలో అతనికి ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి ఇన్ఫార్మర్ గంజి నాగార్జునకి అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అతన్ని కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 10 మంది ఈ హత్య కేసులో కూడా ప్రధాన ముద్దాయిలుగా కూడా వినిపిస్తున్నప్పటికీ కూడా 3 మాత్రమే పోలీసులకు ఇప్పటి వరకు లొంగిపోవడం, అలాగే పరారీలో ఉన్నటువంటి బజారయ్య ఎవరైతే ఉన్నారో అతను ప్రధాన నిందితుడిగా పోలీసులు కూడా కేసు ఛార్జ్షీట్ లో చేసినట్టు తెలుస్తోంది. మరి ఎవరైతే బజారయ్య కోసం గాలింపుస్తూ చర్యలు చేపడుతుండగా మరొక సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మరికొంతమంది వివరాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎవరైతే పోలీసులు ముందుగా ఏర్పడి ఏదైతే 10 మందిని నిందితులుగా పేర్కొన్నారో వారిలో ఈ 3 ఉన్నారా లేదంటే ఈ 3 కొత్త వారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతమైతే వినిపిస్తున్నాయి. మొత్తానికి గంజి ప్రసాద్ హత్య కేసుకు సంబంధించి సీసీ ఫుటేజ్ దొరకడంతో పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు కాస్త సులభతరం అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది. మరి కాసేపట్లో హోంమంత్రి తానేటి వనిత కూడా ఆ సంఘటన స్థలానికి రాబోతుంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ కూడా చేయబోతున్నారు. పూర్తి రాజకీయ కక్షలతో వైసీపీలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య ఏర్పడ్డ వర్గ విభేదాలతో జరిగినటువంటి ఈ హత్య కేసులో ఎవరెవరు ఉన్నారనేది కూడా ఈ సీసీ ఫుటేజ్ కీలకం కాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. హరిప్రియ, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భార్గవ్.
ఏలూరు జిల్లా జీకొత్తపల్లిలో గంజి ప్రసాద్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో గంజి ప్రసాద్ హత్యకు కొన్ని నిమిషాల ముందు నిందితులు రెక్కి నిర్వహించారు. సమీప సెంటర్లో ఉన్న సీసీ కెమెరాలో రెక్కి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇంటి నుంచి గంజి ప్రసాద్ బయటకు రాకానే ఎదురుగా ఇన్ఫార్మర్ బైక్పై వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి ఉదయం 7:30 గంజి ప్రసాద్ బయటకు వచ్చారు. 7:32 గంజి ప్రసాద్ ను హత్య చేసి ముగ్గురు నిందితులు బైక్పై వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఆధారంగా పోలీసులు గుర్తించారు.